హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట చాలా హెల్దీయెస్ట్ ముచ్చట అని చెప్పబోతున్నాను. గోందు కటీరా గురించి షేర్ చేయబోతున్నాను. సో గోంద్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒక గోంద్ అయితే మనం వింటర్ సీజన్లో తింటాము. ఇదో వచ్చేసి నేను షేర్ చేయబోయే గోందు కటీరా వచ్చేసి సమ్మర్ సీజన్లో తింటాము. అది వేడిని తగ్గిస్తుంది అనమాట. దీంట్లో రెండిట్లో డిఫరెన్స్ తెలుసుకోవడానికి సో ఇదిగోండి, గోందు కటీరా అనేసి ఇక్కడ నాకు కిరాణా జనరల్ స్టోర్లో దొరికింది. హోల్సేల్ షాప్స్లలో దొరుకుతుంది ఈజీగా. ఇలా ఉంటుందన్నమాట గోందు కటీరా అనేసి. సో ఈ గోందు కటీరా వచ్చేసి మనము వాటర్లో వేస్తే కనుక జెల్లీలాగా అవుతుందన్నమాట. అదే వింటర్ సీజన్లో తినే గోందు అది లడ్డూలు చేసుకుని తింటాము. అది వచ్చేసి వాటర్లో వేస్తే ఫుల్గా కరిగిపోతుంది. సో ఈ రెండిట్లోకి తేడా తెలుసుకొని మీరు మార్కెట్లో తీసుకోవచ్చు. సో ఈ గోందు కటీరా వచ్చేసి 5 to 6 hours నానపెట్టాలన్నమాట. సో నేను ఇక్కడ 2 spoons వేసేసి నైట్లోనే నానపెట్టి ఉంచేసాను. ఇంకా మార్నింగ్ లేవగానే సాబుదానా కూడా ఇలా నానపెట్టాను. 1.5 cup వరకు నానపెట్టేసి ఉంచాను. సో ఇవి వచ్చేసి నేను చాలా మంచి హెల్దీ రెసిపీస్ షేర్ చేయబోతున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ అయిన వీడియో అన్నమాట. 5 అయితే హెల్దీ డ్రింక్స్ షేర్ చేశాను, అలాగే 2 అంటే 1 పాయసం షేర్ చేశాను, అలాగే 1 పుడింగ్ షేర్ చేశాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. ఇంకా సగ్గు బియ్యం అయితే మంచిగా కడిగేసి 1 glass వాటర్ వేసేసి అది కూడా మూత పెట్టేసి నాననీయడానికి వదిలేశానమాట. సో మళ్ళీ నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు. అసలు షుగరే యూస్ చేయట్లేదు, నేను బెల్లం యూస్ చేస్తున్నాను షుగర్కి బదులు. మీకు నచ్చకపోతే మీరు మిశ్రీ గడ్డలు ఉంటాయి కదండి, మిశ్రీలు, వాటిని కూడా పౌడర్లాగా చేసి యూస్ చేయొచ్చు. షుగర్ కొంచెం మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నాను. నచ్చకపోతే మీరు మిశ్రీ యూజ్ చేయండి, లేదంటే షుగరే యూస్ చేయండి, మీ ఇష్టం. అలాగే ఇక్కడ నేను సబ్జా గింజలు కూడా నానపెడుతున్నాను అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను యూస్ చేయబోతున్నాను మన హెల్దీ అంటే యూస్ఫుల్ హెల్దీ డ్రింక్స్ కోసం. సో ఇదిగోండి బెల్లం నీళ్ళు అయితే ఇలా 1.5 hours ఇలా మంచిగా కరిగైతే నీళ్ళులాగా మారిపోయాయి. ఈ నీళ్ళలో ఇప్పుడు మనము వడగట్టుకుందాం, ఎందుకంటే చెత్త ఉంటుంది కదా అండి. అందుకని ఒక జాలి తీసుకొని ఇలా వడగట్టేసుకుంటే మనం ఇంకా రెసిపీస్కి అన్నిటికీ కూడా ఈ బెల్లం నీళ్ళు యూస్ చేస్తున్నాను నేను. షుగర్ అనేది పూర్తిగా అవాయిడ్ చేశాను. ఇంకా ముందుగా అయితే 1 గిన్నె పెట్టేసి 1 2 glass వాటర్ వేసేసి అవి మరిగించుకోవాలన్నమాట. ఈ వాటర్ మరుగుతున్నాయి. ఇంకా నానబెట్టిన సగ్గు బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇంకా నేను శుభ్రంగా కడిగి మళ్ళీ ఇంకో వాటర్ వేసుకున్నాను కాబట్టి ఇదే గిన్నె అంటే ఇదే వాటర్లో అందులో వేసేస్తున్నాను ఉడకడానికి. సో ఈ సగ్గు బియ్యం అన్ని ఇట్లా కలిపేసుకొని ఇది మంచిగా ఉడికించుకోవాలన్నమాట సగ్గు బియ్యాన్ని. చూసారా మంచిగా ఇలా కలుపుతూ ఉడికితే మనకి మంచిదన్నమాట. సగ్గు బియ్యం కూడా ఎండాకాలంలో చలువ చేస్తుందని చెప్తారు. సో ఇప్పుడు మంచిగా ఉడికాయి కాబట్టి ఇందులో నేను బెల్లం నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని మంచిగా కలుపుకొని ఒక్కసారి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆర్పేసుకోవాలన్నమాట, చల్లారనివ్వాలన్నమాట. ఇది వచ్చేసి నేను ఇది వచ్చేసి సగ్గు బియ్యము బెల్లం పాయసం చేస్తున్నాను. అలాగే ఇందులో 2 ఇలా యాలకులు కచ్చాపచ్చగా దంచి వేసేసాను. సో ఇది వచ్చేసి చల్లడానికి వదిలేసాను. ఇంకా నానపెట్టిన గోందు కటీరా రాత్రి నానపెట్టాను కదండి, ఇంకా ఇది ఇలా అవుతుంది అన్నమాట. గోందు కటీరా అంటారు దీన్ని. సో ఇది జల్లీలాగా అవుతుంది, చూస్తే ఐస్ గడ్డలాగా ఫామ్ అయింది కదా. చూసారా సేమ్ ఐస్ క్రష్డ్ ఐస్ ఎలా ఉంటుంది అలా ఉంది కదా చూస్తూ ఉంటే. సో ఇది వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుందండి, చాలా మంచి యూస్ఫుల్ ఎండాకాలంలో. అలాగే కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ డ్రింక్ చేస్తున్నాను. 1 glass తీసేసుకొని 1.5 spoons గోందు కటీరా వేసాను. ఇందులో 1 spoon నానపెట్టిన సబ్జా గింజలు కూడా వేస్తున్నాను. సో సబ్జా గింజలు కూడా చాలా మంచిది హెల్త్కి అంటారు. సో చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో ఇందులో ఇప్పుడు నేను బెల్లం నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే షుగర్ అనేది స్కిప్ చేశాను కాబట్టి. సో బెల్లం నీళ్ళు 1 2 spoons గరిటెడ్ అయితే వేసుకుంటున్నాను. చక్కగా ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా. ఇది తాగితే మనకి ఒంట్లో వేడి తగ్గిచ్చేస్తుంది అన్నమాట పూర్తిగా కూడా. సో మనకి ఎంత కావాలో అంత బెల్లం నీళ్ళు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ కూల్ అంటే కుండలో నీ వాటర్ అయితే యాడ్ చేశాను. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ యాడ్ చేయట్లేదు, ఫ్రిడ్జ్ వాటర్ యాడ్ చేయట్లేదు, జస్ట్ కుండలో నీళ్ళు యాడ్ చేసి కొద్దిగా 1-2 రిమ్మలు పుదీనా అయితే యాడ్ చేశాను. సో చూసారా ఎంతో డెలిషియస్గా ఎంతో యమ్మీగా మన ఫస్ట్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది హెల్తీ డ్రింక్. అలాగే 2 healthy drink వచ్చేసి 1 spoon సబ్జా గింజలు వేసుకున్నాను, 1 spoon గోందు కటీరా వేసాను, అలాగే 2-3 spoons నిమ్మరసం యాడ్ చేస్తున్నాను.
సో ఇలా తీసుకుంటే రోజు ఒక గ్లాస్ తీసుకున్నా కూడా మనకి బోన్స్కి మంచి బలాన్ని ఇస్తుందంట, మన స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందన్నమాట, అలాగే మన బ్లడ్ని కూడా శుద్ధి చేస్తుందంట ఈ గోందు కట్టీర. ఎలా అయినా తీసుకోవచ్చు అన్నమాట మనము. సో ఇందులో కొంచెం బెల్లం నీళ్ళు యాడ్ చేసి, అలాగే 2 పుదీనా రెమ్మలు వేసేసి, ఇంకా మన లెమన్ అంటే లైమ్ జ్యూస్ లాగా మనం రెడీ చేసేసుకున్నాము గోందు కట్టీర, సబ్జా గింజలు, నిమ్మకాయ జ్యూస్ వేసేసి మంచిగా అదొక డ్రింక్ అయిపోయింది, హెల్దీ డ్రింక్. ఇంకా 3 డ్రింక్ వచ్చేసి మనము సగ్గు బియ్యం ఉడకబెట్టి అందులో బెల్లం వాటర్ కలిపేసి చక్కగా కొద్దిగా ఒక బాయిల్ వచ్చేసి పక్కన పెట్టాము కదండి చల్లడానికి, ఆ బెల్లం నీళ్లు సగ్గు బియ్యం నీళ్లు ఇందులో వేసేసి 2 స్పూన్ల గోందు కటీర వేసేసి ఒక పుదీనా ఆకు వేసేస్తే అది కూడా ఒక హెల్దీ డ్రింక్ అయిపోయింది. ఇంకా 4 డ్రింక్ వచ్చేసి 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసి అందులో కొంచెం ఒక 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇందులో బెల్లం వాటర్ అనేది కలుపుతున్నాను స్వీట్నెస్ కోసము. అలాగే ఇందులో కూడా గోందు కటీర యాడ్ చేసేస్తే ఇంకా కొద్దిగా పాట్ వాటర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం సబ్జా గింజలు యాడ్ చేశాను, 1 పుదీనా ఆకు పెట్టేశాను, ఇంకా 4th డ్రింక్ కూడా హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది. సో ఈ 4 డ్రింకులు మనం ఏ డ్రింక్ ఎలా కావాలన్నా తీసుకోవచ్చు అన్నమాట, డైలీ 1 గ్లాస్ తాగినా మంచిదే. ఇంకా 5 డ్రింక్ వచ్చేసి చాలా సింపుల్ అన్నమాట, 1 గ్లాస్లో 1 స్పూన్ గోందు కటీర వేసేసి 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి సింపుల్గా కుండలో వాటర్ ఇందులో వేసేస్తే ఇంకా బెల్లం నీళ్ళు యాడ్ చేయలేదు నేను, సింపుల్గా ఇలా కూడా తాగేయచ్చు. సో ఇన్ని 5 రకాల హెల్దీ డ్రింక్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఇందులో గోందు కటీరాలో వచ్చేసి చాలా కాల్షియము, ఫాలిక్ యాసిడ్, మ్యాగ్నీషియము, ప్రోటీన్స్, ఇంకా చాలా గుణాలే ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ పుడింగ్ షేర్ చేస్తున్నాను, రస్క్ పుడింగ్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి, గోందు కటీరా రస్క్ పుడింగ్ అన్నమాట. సో రస్క్ అయితే మనం ఈజీగా బ్రిటానియా రస్క్లు ఇలా తీసేసుకొని 1 ప్లేట్లు వెడల్పాటి ప్లేట్లు తీసుకొని రస్క్ అంటే ఈ టోస్ట్ అంటాం కదండి, ఆ టోస్ట్లన్నీ ఇలా పర్చేసుకొని మనం ఉడికించాం కదండి సగ్గు బియ్యం ఇంకా బెల్లం వాటర్ వేసేసి, ఆ పైన ఉన్న బెల్లం వాటర్ ఉంటాయి కదండి అవి దీనిపైన ఇలా వేసేయాలి, ఎందుకంటే ఇది ఓన్లీ బెల్లం నీళ్ళే వేయాలి, సగ్గు బియ్యము వేయొద్దు. సో బెల్లం వాటర్ అది పై పైన ఉంటాయి కదండి అవి మొత్తం దీనిపైన ఇలా వేసేసుకోవాలి, ఎందుకంటే మెత్తబడడానికి. సో ఈ డిహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది అన్నమాట ఎండాకాలంలో. ఎవరికైనా నోట్లో పూత వస్తుంది కదా అది కూడా చాలా మంచిగా ట్రీట్మెంట్ అన్నమాట ఈ గోందు కటీరాతోటి. ఇంకా టోస్ట్ పైన అలా నీళ్ళు అంటే బెల్లం వాటర్ వేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 6th రెసిపీ ఏంటా అంటే, మనం సగ్గు బియ్యము బెల్లం వాటర్ వేసి ఉడికించాం కదండి, ఇందులో పాలు వేసేస్తే మనకి బెల్లము సగ్గు బియ్యం పాయసం అయిపోతుంది రెడీగా. ఇందులో కొంచెం గోందు కటీరా కూడా యాడ్ చేసేసుకుంటే మంచిగా కూల్ కూల్గా తినాలన్నమాట, వేడిగా అస్సలు యాడ్ చేయదు గోందు కటీరా వచ్చేసి. ఇది చల్లారిన తర్వాతనే, పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా ఈ పాయసంలోకి మనం గోందు కటీరా వేసుకొని తాగేయొచ్చు అన్నమాట, చాలా మంచిదండి. మన నోట్లో పూత ఉన్నది కూడా మాయమైపోతుంది ఇలా తీసుకుంటుంటే. అలాగే ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది కదండి ఒక్కొక్కసారి పిల్లలకి కానీ, వాళ్ళకు కూడా ఈ గోందు కటీరా వాటర్ తాగించవచ్చు. ఇంకా మన టోస్ట్లన్నీ ఇంకా నానిపోయాయి చక్కగా, ఇప్పుడు వచ్చేసి మనం గోందు కటీరా వేసేసి దీనిపైన లేయర్ అన్నమాట 1 లేయర్ వేసేయాలన్నమాట గోందు కటీరా వచ్చేసి. మొత్తం మంచిగా స్పూన్ సాయంతో స్ప్రెడ్ చేసుకుంటూ గోందు కటీరా అయితే వేసేసుకోవాలి. ఈ గోందు కటీరా వచ్చేసి మనల్ని యాసిడిటీ నుంచి రక్షిస్తుంది అన్నమాట, ఎవరికైనా యాసిడిటీ ఉంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోతాయి. యాంటీ రింక్లింగ్ కూడా మనకి స్టాప్ చేస్తుంది అన్నమాట, అంటే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి చర్మం ముడతలు పడుతుంది కదా అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. మంచి ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు ఈ గోందు కటీరా. ఇంకా మంచిగా ఈ గోందు కటీరా అంతా వేసిన తర్వాత సబ్జా గింజలు కూడా ఇలా లేయర్ వేసేసి ఆ పైనుంచి పాయసం చేసుకున్నాం కదండి సాబుదానా పాయసం సగ్గు బియ్యం పాయసం, అది కూడా వేసేసి కొంచెం పైనుంచి పాలు యాడ్ చేసేసి ఇప్పుడు దీనిలో దీన్ని మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1-2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇది తీసుకుంటే ఇలా ఏ రూపంలో అయినా తీసుకుంటే మనకి మంచి నేచురల్ ఎనర్జీ బూస్టర్ అన్నమాట, మంచిగా వెయిట్ లాస్ అవుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంది, ఎవరికైనా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళకు కూడా మంచిగా ఉపశమనం కలుగుతుంది అన్నమాట పీరియడ్స్ ప్రాబ్లం నుంచి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా ఎంత బాగా సెట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసేశాక చూసారా ఎంత బాగా పుడింగ్ రెడీ అయిపోయిందో మనకి రస్క్ గోందు కటీరా పుడింగ్. సో ఈజీగా ఇలా పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళ మనం కూడా తినొచ్చు, చాలా బాగుంది కదా అండి.
సో మంచిగా ఇలాంటి రెసిపీస్, మీరు ఏ రకమైన రెసిపీ చేసుకొని ఇంట్లో ఈ గోంద కటీరా యూస్ చేస్తే చాలా పుష్కలంగా హెల్దీ అన్నమాట. సమ్మర్ సీజన్లో చల్వపరుస్తుంది శరీరానికి, పైల్స్ ప్రాబ్లమ్ని తీసేస్తుంది, మనకి మన కడుపులో మంట కానీ ఉంటే అది కూడా తీసేస్తుంది, ఎవరికైనా యూరిన్లో మంటలాగా ఉంటే అది కూడా పోతుంది అన్నమాట, యాంటీ క్యాన్సర్స్ కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట, ఎలాంటి ట్యూమర్స్ ఉన్నా కూడా అవి కూడా రిమూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ నుంచి మనల్ని కాపాడుతుంది అన్నమాట. సో చాలా మంచి ఉపయోగాలే ఉన్నాయి కదా ఈ గోంద కటీరా వల్ల. సో సమ్మర్ సీజన్లో మంచి హెల్దీ డ్రింక్స్ ఇలా సేవిస్తూ మన శరీరాన్ని చల్లబరుస్తూ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే ఈ వీడియో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.